దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రీతిగా ఈ లైవ్ ద్వారా మనం కలవడానికి అవకాశం ఇచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలుగును గాక. అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున మనము ధ్యానించబోతున్న అంశము విశ్వాసము వలన కలుగు ప్రయోజనములు ఏంటి. చాలామంది విశ్వాసం ఉంచుతారు, అయితే వాటి వల్ల ప్రయోజనములు ఏంటి అన్నది ఈరోజు మనము తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 5:25 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో ఎన్నో తిప్పలు పడింది. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా పోగొట్టుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకున్నటువంటి కష్టాలకి వాళ్ళకున్న రోగాలకి అనేక ప్రాంతాలకు వెళ్ళి
ఎక్కడ కూడా స్వస్థత లేక, నెమ్మది లేక, సమాధానం లేక, భయంకరమైన కలవరములతో, ఇంకా ఏమి చేయాలో తెలియక వారి దగ్గర ధనమంతా కూడా పోగొట్టుకుని ఏమి చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ స్త్రీ కూడా అదే రీతిగా ఆ రోజుల్లో ఏమండి అనేక వైద్యులు తిప్పలపడి తన దగ్గర ధనమంతా కూడా వ్యయము చేసుకుందంట. తనకి కలిగినంత వ్యయము చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విన్నదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆవిడ అనేక తిప్పలు పడింది మొట్టమొదట. ఆవిడ దుస్థితి చాలా భయంకరమైన స్థితి. రెండవది ఆవిడ యేసును గురించి విన్నదండి. యేసును గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రము ముడితే బాగుపడతాను అనుకుంది. యేసు గురించి విన్న ఆవిడ ఇంటిలోనే కూర్చోలేదు, తన మనసులోనే అనుకోలేదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే, ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను అనుకుని, రెండవదిగా యేసు గురించి విని మూడవదిగా ఆయన చేసిన పని ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ కూడా చాలామంది జన సమూహాలు ఉన్నారు. ఆయన మీద అందరూ కూడా పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 28వ వచనంలో జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చిందంట. ఆవిడ భయంకర జన సమూహం ఆయన పడుతున్నప్పుడు ఆయన వద్దకు వచ్చి ఆయన వస్త్ర చెంగు అలా ముట్టేట్లుగా మనం లేఖనాలు చూస్తాం. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వారు ఊరి చివర తీసుకెళ్ళి పెడతారండి. ఎవరు కూడా జనా మధ్యలోకి రావడానికి వారు అంగీకరించరు. అయితే ఈ స్త్రీ, నన్ను చంపినా పర్వాలేదు, ఎలాగ మనసులో ఉన్నా చనిపోయేదానని, ఈ రోగంతో ఇంట్లో ఉన్నా చనిపోయేదానని, ఊరి వెలుపులో చనిపోతాను, అయితే ఒక్కసారి యేసు దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకుని ఆ జన సమూహాల్లోంచి ఆవిడ యేసు దగ్గరికి వెళ్ళిందండి. అనేకటువంటి జన సమూహం ఎదురుగుండా ఉన్నప్పుడు కూడా, అలాగే నీకు దేవుని సన్నిధికి రావడానికి అనేకటువంటి ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి, మనుషులను బట్టి అనేక అభ్యంతరాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని కూడా మనము తోసుకుని, వాటన్నిటిని కూడా మనము విడిపించుకుని దేవుని సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉన్నట్లయితే, ఆ స్త్రీ కూడా చేసిన పని ఏంటంటే ఆ జన సమూహంలోకి వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముట్టిందంట. వెంటనే ఆవిడ యొక్క రక్తధార కట్టడిపోయింది. దేవుడి నామానికి మహిమ కలను గాక, హల్లెలూయ. ఎంతో ఆవిడ స్వస్థత పొందుకుంది. ఎవరు నయము చేయలేని రోగము, ఎవరు కూడా బాగు చేయలేని రోగము, ఆ రోజుల్లో మందులేని రోగము. దేవుడి నామానికి మహిమ కలను గాక, హల్లెలూయ. ప్రభు యేసు క్రీస్తు దగ్గరికి రాగానే ఆవిడ స్వస్థత పొందుకున్నట్లుగా, విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆవిడ స్వస్థత పొందుకోవడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి, ఆవిడ దేవుడి దగ్గరికి వచ్చింది. వచ్చేటువంటి స్త్రీ అనేక ఆటంకాలు వచ్చినప్పుడు కూడా, అనేక మంది అభ్యంతరాలు వచ్చినప్పుడు, అంత జన సమూహం ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా విడిపించుకుని ఆయన వస్త్ర చెంగు ముట్టినప్పుడు వెంటనే ఆవిడకి రక్తధార కట్టినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రభువారు అన్నారు, నా వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టింది ఎవరని అడగగా, ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుతున్నారని అడుగుతున్నావేంటి అంటున్నారు. అక్కడ యేసు ప్రభువారి నుంచి ఆ మహిమ వెళ్ళి ఆ స్త్రీని తాకినప్పుడు వెంటనే ఆ స్వస్థత కలిగినటువంటి ఆ స్త్రీ అక్కడ ఉండగా ప్రభువారు అంటున్నారు, నాలోంచి మహిమ బయటికి వెళ్ళింది, నన్ను ముట్టింది ఎవరు? అక్కడ శిష్యులు అంటున్నారు, ఇంతమంది మీద పడతా ఉంటే నన్ను ముట్టింది ఎవరంటారు, ఏంటయ్యా అంటారు. నిజమేనండి, చాలామంది ఏమండి యేసు ప్రభువారి దగ్గరే ఉంటారు, యేసు ప్రభువారితోనే ఉంటారు, మందిరాల్లో ఉంటారు, చేస్తారు. కానీ ఈ యొక్క స్త్రీ విశ్వాసంతో ముట్టిందంట. అలాగే మందిరానికి వెళ్తున్న నీవు విశ్వాసముతో దేవుని సన్నిధిలో నిలిచిన ఎడల అద్భుతం పొందుకుంటారు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో సహాయము చేసిన ఎడల నువ్వు అద్భుతం పొందుకుంటావు. విశ్వాసముతో ఆయన వైపు చూచిన ఎడల, ఇది మందిరానికి వెళ్తున్నామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చామని కాదండి. మనం చేస్తున్నటువంటి భక్తిలో కూడా భయము భక్తి రెండు కలిగి విశ్వాసము నమ్మకము ఉంచి ఆయన సన్నిధిలో మనము ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాంటి సమస్య అయినప్పుడు కూడా, గర్భఫలము లేదా, లేదా శత్రువులు మీద పడుతున్నారా, ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయా, వాటన్నిటి నుంచి విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆవిడ విశ్వాసముతో వెళ్ళిందంటండి. ఆ శిష్యులు అంటున్నారు, ఎంతమంది నీ మీద పడతా ఉంటే, చాలామంది మందిరానికి వెళ్తారు, చాలామంది ఎంతోమంది చేస్తా సహాయం చేస్తూ ఉంటారు అంటారు. అయ్యా మేము ప్రతి వారం మందిగా మందిరానికి వెళ్తున్నాం అయ్యా, కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తాం, అన్నీ చేస్తున్నాం,
కానీ మా జీవితాల్లో విడుదల లేదయ్యా, స్వస్థత లేదయ్యా అంటూ ఉంటారు. హల్లెలూయా, దేవు నామానికి మహిమ కలుగును గాక. యొక్క స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే స్వస్థత పొందుకుంది. వెంటనే ప్రభువారు అంటున్నారు ఆమెను చూసి, చూడండి 34 అధ్యాయం, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన అంటున్నాడు. సమాధాన గలదని పొమ్మంటున్నాడు ఆయన. ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన సన్నిధిలో ఉంటావో నీ కుటుంబంలో సమాధానం, వాళ్ళ కుటుంబంలో సమాధానము లేక ఉన్నావేమో ఉన్న పరిస్థితులను బట్టి, అసమాధానముతో నెమ్మది లేక ఉన్నావేమో, ఆయన్ని పరిపూర్ణ విశ్వాసంతో ఆయన సన్నిధి నిలిచిన ఎడల నిశ్చయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించేవారిగా ఉన్నారు. ఆ విశ్వాసం వల్ల నీకు కలుగుతున్న ప్రయోజనములు ఏంటని తెలుసుకుందాం ఈ రోజున. హల్లెలూయా. ఆ స్త్రీకి మొత్తం ఓడగా దేవుడి దగ్గర వెళ్ళిన ఆ స్త్రీకి నీతిమంతురాలుగా మార్చబడింది. రోమపత్రిక 3:24 చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుదురు. హల్లెలూయా. యేసు క్రీస్తు నందలి విమోచనం ద్వారా ఉచితముగా, ఎట్లాగంటే ఎవరైతే ఆయన్ని నమ్ముతారో, ఆయన నమ్మి ఆయన కృపచేత క్రీస్తు యేసు విమోచనము ఉచితంగా పొందుకుంటారంట, నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ స్త్రీ ఆ జీవితంలో వచ్చినటువంటి ప్రయోజనము మొట్టమొదటగా ఏంటంటే, ఒకటి, నీతిమంతురాలుగా తీర్చబడినట్లుగా మనం చూస్తాం. నీతిమంతురాలుగా అతను జీవించినట్లుగా, చాలామంది అంటారు మా బ్లడ్లో నీతి ఉందయ్యా అంటారు. దేవు నామానికి మహిమ కలిగిన గాక. అది మా వంశంలో నీతి ఉందయ్యా అంటారు. నీతిమంతులుగా తీర్చబడాలంటే మన పాపం నుంచి విడిపించబడాలి, మన శాపం నుంచి విడిపించబడాలి. పితృల శాపాలు, పితృల పాపములు, పితృల దోషములు ఇవన్నీ కూడా మనల్ని విడిపించేది ఎట్లాగంటే, పరిశుద్ధపరచబడాలంటే ఒకటే, ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనము నమ్మిన ఎడల, మన నోటితో ఒప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళిన ఎడల నిశ్చయముగా నువ్వు నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధిలో యుగ యుగములు కూడా ఆయనతో జీవించడానికి, నరకాగ్ని నుంచి విడిపించబడి ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శారా గారిని, అబ్రహాము గారిని మనం చూసుకున్నట్లయితే, ఆయన అంటాడు నీతి ద్వారానే, నీ యొక్క విశ్వాసము ద్వారానే, నీ యొక్క నమ్మకం ద్వారానే నువ్వు నీతిమంతుడిగా మార్చబడావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకి సమస్తం అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు చెప్పాడు ఆదికాండం 12 నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి రానికి ఉన్న అవసరం తీర్చబడుతుంది. దేవుడు ఎవరో తెలియదు ఆ రోజుల్లో. ఆ రోజులు స్వస్థత లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యాలు లేవు, దేవుడి గురించి చెప్పిన వారు ఎవరు లేరు. అయినప్పుడు కూడా దేవుడి మాట, కనబడని దేవుడి మాట విని అతను బయటికి వచ్చాడండి. ఆయన నమ్మి బయటకు వచ్చినప్పుడు అబ్రాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా అయినాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే నీతి విశ్వాసం వలన కలిగే ప్రయోజనం, రెండవది, నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు ఖచ్చితంగా విశ్వాసం ఉంచినట్లయితే రెండవదిగా నీకు స్వస్థత కలుగుతుంది. యాకూబు పత్రిక 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. రెండవదిగా నీకు స్వస్థత ప్రభువారు ఇచ్చేవారిగా ఉన్నారు. అబ్రాము నమ్మి విశ్వాసముతో గర్భఫలము లేని ఎడల లేకపోతే అబ్రామును వెంబడించినప్పుడు అతను కుమారుడు దేవుడు అనుగ్రహించారు, శారం గారికి స్వస్థత అనుగ్రహించాడు. ఇక్కడ నీతిమంతుల ప్రార్థన అంట, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసముతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రభు అతన్ని లేపుతాడంట. మరణ పడకలో ఉన్నప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసిన ఎడల నిశ్చయంగా ప్రభు వారు లేపేవారిగా ఉన్నారు. 38 నుంచి కోనేటి వద్ద పడిపోయి ఉన్న వ్యక్తి అంటున్నాడు ఆయన, ప్రభు యేసుక్రీస్తు అంటున్నారు, నువ్వు స్వస్థ పొందకోరుచున్నావా? ఆ మాట అన్నప్పుడు ఆ మాట ఆయన నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, అవునయ్యా నేను స్వస్థ పొందకోరుచున్నాను, నన్ను బాగు చేసేవారు ఎవరు లేరు, నన్ను స్వస్థపరిచేవారు ఎవరు లేరు, నాకు సహాయము చేసేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, 38 నుంచి నేను ఈ కోనేటి వద్దే పడిపోయి ఉన్నానయ్యా. అతడు దేవుడంటే ఎవరో తెలియదు, 38 నుంచి స్వస్థత లేకుండా, నెమ్మది లేకుండా,
అతను విసికి వేసారిపోయి ఇంకా అతనికి నా జీవితం ఇంకా ఇంతే, నా బ్రతుకు ఇంకా ఇంతే, నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇలాగే రోగే ఉండాలని ఒక నిరాశ నిస్పృహలతో కోనేటి వద్ద పడిపోయి ఉన్న వ్యక్తి దేవుడి మాట ప్రకారము ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, దేవుడి మాట మీద విశ్వాసం ఉంచాడో, వెంటనే అతనికి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని లేఖనాలు సెలవేస్తున్నాయి. దేవుడి నామానికి మహిమ కలిగిన కాక అన్న మనం చూసుకున్నట్లయితే తన గర్భఫలము లేక అనేక మంది సూటిపోటి మాటలు అంటున్నారు, అనేక మంది ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారు, తన యొక్క తోటికోడలు ఎన్నో ఇబ్బందికరమైన మాటలు ఉదయం లెగిసి గాంచి సాయంత్రం పడుకునే వరకు భయంకరంగా శోధించడము కవర పెడతాము. ఈ బాధలను తట్టుకోక ఇంకా నేను చనిపోతే బాగుండే వాళ్ళు అనుకుందేమో, దేవుడి సన్నిధిలోనే అంగలార్చి ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు ఒక గర్వఫలము దయచేయి, నా జీవితంలో అద్భుతము జరిగించు, నీవే అద్భుతము జరిగిస్తావని విశ్వాసముతో నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా నీకు స్వస్థత కలగాలంటే, సమాధానం కలగాలంటే ఒకటే, దేవుడి మందిరంలో నిలిచి ఉండేవారిగా ఉండాలి, దేవుడి మందిరంలో కన్నీరు కార్చేవాడిగా ఉండాలి. దేవుడి మంది కన్నీరు కాలుస్తున్నప్పుడు, దేవుడి మందిరంలో నిలిచి ఉన్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఒక యాజకుడు అంటున్నాడు, నీవు భక్తురాలై ఉన్నావు ప్రార్థిస్తున్నావని అతను హేళనగా మాట్లాడుతున్నాడు. వెంటనే ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అది అనుభాక అయ్యా అందంతే, సైలెంట్గా ఉండి ప్రార్థన చేసుకుంటుంది ఆవిడ. హల్లెలూయా. రాజుల్ని అభిషేకించేటువంటి రాజు సమయలు ప్రవక్త దేవుడు అతనికి ఆమెకి అనుగ్రహించాడు. తన నోటి నిండా నవ్వుని దేవుని అనుగ్రహించాడు. తన దుఃఖ దినాలు సమాప్తము చేయబడి, తన మార్గాలు సరళము చేయబడి గల కారణం ఏంటంటే విశ్వాసముతో ఆవిడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా రెండవదిగా ఆవిడకి స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. విశ్వాసముతో ప్రార్థన చేయాలి మనం, విశ్వాసంతో దేవుణ్ణి అడిగేవారిగా అడుగుని మీకు ఇవ్వబడి అంటున్నాడు ఆయన. విశ్వాసముతో మనం నిలిచి ఉన్నట్లయితే రెండవదిగా దేవుడు ఏం చేస్తాడండి, స్వస్థతను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మా పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయాలంటూ ఉంటారు, పాస్టర్ గారు ఎక్కడో ఉన్నారు మనం పట్టించుకోలేదే అంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసంతో అడిగిన ఎడల నిశ్చయముగా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుందని మనం చూసుకున్నాము. మార్కు సువార్త 5:28-29 దేవుడి నామానికి. తన డబ్బు తనను స్వస్థపరచలేదు, తన బంధువులు తనను స్వస్థపరచలేదు, తన దగ్గర ఉన్నటువంటి వైద్యులు ఎవరు స్వస్థపరచలేదు, తనను ఎవరు బాగు చేయలేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద మాట మీద నమ్మకం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆ యొక్క రక్తస్రావం 12 సంవత్సరాల నుంచి అంటే ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 12 సంవత్సరాల నుంచి, అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో శోధింపబడుతున్నావు, నీ బిడ్డల చేత శోధింపబడుతున్నావు, నీ భర్త చేత శోధింపబడుతున్నావు, అప్పుల చేత ఎన్ని సంవత్సరాల నుంచి శోధింపబడుతున్నావు, ఇంకొన్న అనారోగ్యాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి శోధింపబడుతున్నావు, దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి నువ్వు ఆయన సన్నిధిలో నిలిచిన ఎడలా, ఆయన ఎందుకు వచ్చిన ఎడలా, ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు స్వస్థతని అనుగ్రహించేవారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే విశ్వాసం వల్ల కలుగు ప్రయోజనము, నీకు బలము కలుగుతుంది, దేవుని శక్తిని అనుగ్రహిస్తాడు. విశ్వాసం వల్ల ఏం కలుగుతుందండి, బలము కలుగుతుంది. రోమపత్రిక 4:21 మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. దేవుడు వాగ్దానం మనము నమ్మి వాగ్దానము చేత పెట్టుకుని నువ్వు ముందు కొనసాగినట్లయితే దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు బలహీనురాలుగా ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నామేమో, శక్తి లేక ఉన్నామేమో, ఈ సమస్యను భరించలేక, ఇకున్న పరిస్థితిని భరించలేక ఒకవేళ బలహీనంగా ఉన్నామేమో, దేవుడు బలపరిచేవాడిగా ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన వాగ్దానం చేత పట్టుకుని ఆయన వాగ్దానంతో ముందుకు వెళ్ళిన ఎడల ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని విశ్వసించి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే గారు మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించుకుని వస్తున్నప్పుడు ఎదురుకుండా ఎర్ర సముద్రం ఎదురయ్యింది, వెనకాల ఫరో సైన్యము తరుముకొస్తుంది,
ఇక నా పరిస్థితి ఏమిటి, నా నేను ఏం చేయాలి అని కంగారు పడుతున్నప్పుడు అతడు దేవుడు వాగ్దానం ఎత్తిపెట్టాడు. ప్రభా, నన్ను పంపించావు కదా నువ్వు, నువ్వు ఈ ప్రజలందరినీ కూడా విడిపిస్తావని వాగ్దానము చేసావు కదా, నా ద్వారా విడిపిస్తావని వాగ్దానము చేసావు కదా, ఆ వాగ్దానం నెరవేర్చు ప్రభా అని చెప్పి అతని చేతులు ఎత్తి ఆకాశం వైపు ప్రార్థన చేసి ఆ సముద్రం మీద కర్ర చూపినప్పుడు ఆ సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చీల్చివేశాడు. హల్లెలూయా. అప్పుడాగా మోషే కంగారు పడిపోయాడు. అక్కడ ప్రజలందరూ కూడా కంగారు పడిపోయారు. వెనకాల సైన్యాన్ని చూసి, ఎదురుగుండా ఎర్ర సముద్రము చూసి బలహీనులైపోయారు. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక ఆ సముద్రం రెండు పాయలుగా చీల్చబడినప్పుడు దాంట్లో నుంచి వారు నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. బలహీనుడిగా అప్పుడుదాకా బలహీనుడిగా ఉన్నాడు, వెంటనే ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో దేవుడు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రం పాయిగా చీల్చినప్పుడు ఎంతో బలము పొందుకొని ఆ సముద్రంలో వారు ముందుకి కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. గిద్యోని మనం చూసినట్లయితే ఎంతో బలహీనుడు, అయ్యా నా వల్ల కాదు యుద్ధము చేయటం అన్నాడు. అంతేనండి, గిద్యోని బలపరిచాడు ఆయన. 32,000 మంది యుద్ధానికి వెళ్ళినప్పుడు కేవలము 300 మందితోనే దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. అప్పుడు దాకని బలహీనుని కదా అని చెప్పి యుద్ధానికి 32,000 మందిని సిద్ధపరుచుకున్నాడు. 300 మందితో దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా వెనకమాలి ఎవరు లేరే, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే, నాకు సహకరించేవారు ఎవరు లేరే, ఈ బాధను ఆదరించేవారు ఎవరు లేరే, నా కుటుంబంలో నాకు సలహాలు ఇచ్చేవారు ఎవరు లేరు, నన్ను ఆర్థికంగా బలపరిచేవారు ఎవరు లేరు అని ఒకవేళ బలహీనుడిగా ఉన్నామేమో. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న వాగ్దానం ఈ రోజున ఏంటంటే, వారిలో ఒంటరైన వాడు 1,000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమగును అంటున్నాడు ఆయన. ఒకవేళ ఒంటరిగా ఉన్నామని కంగారు పడుతున్నామేమో, బాధపడుతున్నామేమో, వారిలో ఒంటరైన వాడు 1,000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమగును అన్న రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు గిద్యోను పక్షాన నిలబడి, నేను బలహీనుణ్ణి అనుకున్నటువంటి గిద్యోనుతో దేవుడు విజయాన్ని అనుగ్రహించాడండి. హల్లెలూయా. యెహోషువాతు కూడా, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఇంకా ఈ 5 రాజులు నా మీద పడుతున్నారు, నేను ఇంకేమి చేయాలి అని భయపడిపోతున్నాడు. వెంటనే అతడు మనసు నిలుపుకుని, ప్రభువా నీ మందిరంలో ఉన్నవానికి నీవు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నావు కదా నాయన అని చెప్పి 2 దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు యెహోషువాతు మీదకి వచ్చిన ఫిలిస్తీయులందరిని కూడా, అమోనీయులందరిని కూడా ప్రభు యేసు క్రీస్తు వారు హతము చేశారండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వదిగా ప్రభు యేసు క్రీస్తు వారు నీకు బలమును కలిగించే వారిగా ఉన్నారు. 4వదిగా మనం చూసినట్లయితే విశ్వాసం వలన కలుగు ప్రయోజనం ఏంటంటే, దేవుడు నిన్ను ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే, పడిపోయిన వారిని నిలబెట్టగలవాడు ఆయనే, జిగట గల దొంగ ఊపించి లేవనెత్తగల సమర్థుడు ఆయనే అన్న మాటల ప్రకారము, ఎఫెసీ 3:21 ప్రకారము, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే నువ్వు అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధైర్యము కలిగి మనము దేవుని సన్నిధిలో నిలిచినట్లయితే నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నిశ్చయముగా నువ్వు అడిగిన దానికంటే సమృద్ధిగా దేవుని ఇచ్చేవాడిగా ఉన్నాడు. నువ్వు ఊహించిన వాటికంటే సమృద్ధిగా దేవుని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగు. మనం దేవుని చిన్న చిన్న అడుగుతూ ఉంటాం, అయ్యా ఈ అప్పులు తీరిపోతే చాలయ్యా, లేదా చిన్న ఇల్లు కట్టుకుంటే చాలయ్యా, లేదా మా అమ్మాయి వివాహం జరిగితే చాలయ్యా అని చెప్పి చిన్న చిన్నవి మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు మనకి పెద్దవి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు, మనకి సహాయము చేసేవాడిగా ఉన్నాడు. మన ఊహలు మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు అంటున్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ధైర్యము దేవుడు కలిగించేవాడిగా ఉన్నాడు. 4వది విశ్వాసం వలన. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అనుకోవచ్చు, ధైర్యము కోల్పోయి ఉండొచ్చు, అయ్యో నా ధనమంతా కూడా ఖర్చు అయిపోయిందే, నా పక్షాన ఎవరు కూడా మనుషులు లేరు, డాక్టర్లు అందరూ కూడా నీవు బతకవు అని చెప్తున్నారు, నా పరిస్థితి ఏంటి అని ధైర్యం కోల్పోయి ఉండి ఉండొచ్చు. అలాగే ఒకవేళ ధైర్యం కోల్పోయావేమో నీకున్నటువంటి రోగమును బట్టి, నీకున్న అప్పులను బట్టి,
దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. ఒక స్త్రీ మాకు చెప్తున్నారు, ప్రార్థన చేయమని అడిగారు. అయ్యా దేవుడు మాకు ఇంకా ఏం చేశాడయ్యా, దేవుడు మాకేమిచ్చాడయ్యా అని ధైర్యం కోల్పోయింది ఆవిడ. అనుకున్న పరిస్థితిని బట్టి నీ అన్నాను, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడమ్మా, నువ్వు ధైర్యం కలిగి ఉండే విశ్వాసంతో ఉండు, దేవుడిలో ప్రార్థన చేద్దాము, దేవుడు విడిపించేవాడిగా ఉన్నాడని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఆడుకున్న సమస్య ఏంటంటే తన భర్తకి భయంకరమైన చేతబడి శక్తుల చేత పీడింపబడుతూ నెమ్మది లేక సమాధానం లేక ధైర్యం కోల్పోయి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సహాయము లేక ధైర్యం కోల్పోయి ఉంది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చేతబడి చేసేసారు. తన కుమారుడికి, కుమార్తెకి, తన భర్త గారికి ధైర్యం కోల్పోయినటువంటి స్త్రీ వెంటనే దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి విశ్వాసం ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని ఆయన మాట ప్రకారము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఆ కుటుంబాన్ని విడిపించి ఈ రోజున మంచి ఉన్నతమైన స్థాయిలో వారిని ఉంచారు. ఒక స్త్రీ అయితే కోటి రూపాయలు అప్పు అయిపోయి, అయ్యా మా పరిస్థితి ఇంకా అయిపోయింది, కోటి రూపాయలు మేము పోగొట్టుకున్నాము, చాలా లాస్ వచ్చింది మా వ్యాపారంలో, మేమేం చేయాలన్నప్పుడు చెప్పాను, ప్రార్థన చేసి విశ్వాసముతో దేవుడు మీ అప్పుని తీర్చబోతున్నాడమ్మా అని ప్రార్థన చేసినటువంటి కొన్ని నెలలకు 80 లక్షల రూపాయలు వాళ్ళు పనిచేసే వాండగారు తీర్చేశారంట. హల్లెలూయా. ఒకరోజు చెప్తున్నా ఆవిడి, 80 లక్షల రూపాయలు అప్పు తీర్చేశాడయ్యా, 40 లక్షలు కొంచెం తీర్చుకుంటూ వస్తున్నామని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతుంది. గల కారణం ఏంటంటే విశ్వాసము దేవుని సన్నిధిలో మించినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. 5వదిగా అద్భుతములు చేయగల దేవుడు. యోహాను సువార్త 14:12 నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయను, వాడికని మరి గొప్ప కార్యాలు చేస్తా అంటున్నారు. ఆయందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో విశ్వాసం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, నీ ద్వారా జరిగిస్తాడు, నీలో నుంచి జరిగిస్తాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయను అంటున్నాడు ఆయన. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి నిశ్చయంగా ఉన్నట్లయితే 1 నీతి మందులుగా తీర్చబడతావు, 2 దేవునికి స్వస్థతను కలగజేస్తాడు, 3 దేవునికి బలాన్ని అనుగ్రహిస్తాడు, 4 ధైర్యపరిచే ఆత్మతో నింపేవాడిగా ఉన్నాడు, 5 దేవుడు నీ జీవితంలో అద్భుతాలు కనపరిచి మేఘ 7:15 ప్రకారము అద్భుతాలు దేవుడు కనపరిచి దేవుడిని బలపరిచి ఆశీర్వదించి దీవించి ఆయన సాక్షిగా నిలబెట్టి పరలోక రాజ్యానికి వారసులుగా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు, అట్టి దయా కనికను కృప వాచ్యాలత ప్రభు యేసుక్రీస్తు వారు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు. నీ కృప, నీ కనికరం తక్కువ చేయదు నాయన. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ నాయన ప్రభా, మీ వద్దకు వచ్చినప్పుడు, మీ వస్త్రజంగా ముట్టినప్పుడు నాయన వెంటనే స్వస్థత కలిగింది నా తండ్రి, నీకు వందనాలు. ఆ స్వస్థత ద్వారా నాయన ఆవిడ విశ్వాసం ఉంచినప్పుడు నాయన ఆవిడ స్వస్థత పొందుకుంది, 2 నీతి మందులుగా మార్చబడింది, 3 నా ప్రభా బలము పొందుకుంది, 4 ధైర్యము తెచ్చుకుంది, 5 ఆవిడ అద్భుతం పొందుకుంది నాయన. అలాగే లైవ్ ద్వారా నా తండ్రి ఎంతమంది అయితే నాయన ప్రభా చూస్తున్నారో అటు అందరి మీదకి నాయన విశ్వాసపు ఆత్మ దిగునుగాక తండ్రి. విశ్వాసం ప్రార్థన రోగిని స్వస్థ పరిశుద్ధి అన్న మాట ప్రకారం నాయన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో నిలిచినట్లుగా, నీ సన్నిధిలో ఉండినట్లుగా ప్రభా, బలపరచబడినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా, విశ్వాసంతో ముందు కొనసాగినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునర్ధారణైన జీవము కలిగిన నామములు చిన్న ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని బతిమిలాడుకొని చిన్న ఆము తండ్రి. ఆమెన్. ఆమెను. ప్రభు కృప మీకు తోడే ఉండి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.